అదేవిధంగా ఆచార్య నాగార్జున, నేను చైనాకి వెళ్ళాను, జపాన్కి వెళ్ళాను. జపాన్లో కొంతమంది స్కాలర్స్ వచ్చి బౌద్ధ మతం మీ అమరావతి నుంచి నాగార్జున అక్కడ యూనివర్సిటీ పెట్టి దేశాల్లో బౌద్ధ మతాన్ని తీసుకొచ్చారని చెప్తే నేను చాలా సంతోషపడ్డాను. ఇటీవల దలైలామా వచ్చారు, దలైలామా వచ్చినప్పుడు ఆయన చెప్పింది, నేను ఆరాధించేది నాగార్జుని ఆరాధిస్తాను. ఆయన రీసెర్చ్ చేశారు, ఆయనే ఈరోజు బౌద్ధ మతాన్ని ప్రపంచం మొత్తం వ్యాప్తి చేశారని చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం గాని, కన్నెగంటి హనుమంత్ గాని, పర్వతనేని వీరయ్య చౌదరి గాని, ఆచార్య రంగా గాని, ఇవన్నీ స్ఫూర్తిదాయకమైనటువంటి చరిత్ర. ఈ జిల్లాలోని బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రి, కేంద్ర రాజకీయాల్లో గణనీయమైన పాత్ర. ఆచార్య రంగాని ఎవరూ మర్చిపోలేం, అలాంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి. కడాన ఎన్టీ రామారావు గారు కూడా ఏసీ కళాశ కాలేజీ చదువుకున్నారంటే అది ఈ జిల్లాకుండే ప్రత్యేకతని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, ఏం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. అన్ని సీట్లు గెలిపించాలి, 17 అసెంబ్లీ సీట్లు గెలిపించాలి, గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 పార్లమెంటు సీట్లు ఉన్నాయి, గెలిపిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మొన్ననే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని శంఖారావం పూరించాను, ఇప్పటికి 9వది. తర్వాత కృష్ణా జిల్లాకి ఇక్కడి నుంచి వెళ్తున్నాను, 10 మీటింగులు చూశాను, 37 ఏళ్ళు పార్టీని చూశాను, కానీ ఈరోజు మీరు చూపించే అభిమానం ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నిన్న కాకినాడలో నా గొంతు పోయింది, ఈరోజు మళ్ళా గొంతు వచ్చింది. దానికి కారణం మీరు చూపించే అభిమానం, బ్రహ్మాండమైన శక్తి నాకు వస్తా ఉంది. అలెగ్జాండర్ గారు ఒక మాట అంటారు, ఆయన ప్రపంచ విజేత, అన్ని దేశాల్లో ఆ దేశాలపైన యుద్ధం చేసి జయిస్తాడు. అప్పుడు ఒకరు అడుగుతారు కొంతమంది, మీ విజయానికి రహస్యం ఏంటంటే, నాకు 10 లక్షల మంది సైన్యం ఉన్నారు, సురక్షితమైన సైన్యం ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అలెగ్జాండర్ అనుకొని ఈ యుద్ధం చేస్తున్నారు. ప్రపంచంలో ఎన్ని యుద్ధాలని చేస్తాను, ఎప్పుడూ మాదే విజయమని అలెగ్జాండర్ గారు ఆ రోజు చెప్తారు. తమ్ముళ్ళు, ఈ